राष्ट्र पेद प्रज पड़ती इबूल नित्यावसर वस्तु वाट धरल पड़ती दाने मीद प्रजक निरसा की कार्यक्रम की ना प्राण सामन देश पार्टी कुट सभ्यू हृदयपूर्वक नमस्कार अंदर ना वनक उदाभिवंदन ना जगनमोहन रेड्डी ऐसी ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. నాడు ముద్దులు పెట్టాడు, నేను గుద్దుతా ఉన్నాడు, మీరు ఒక్కసారి గుద్దుతా ఉన్నాడు, ముద్దులు పెట్టి గుద్దుతా గుద్దుతా పోతా ఉన్నాడు ప్రజలందర్నీ. నాడు మనం తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంటే బాదుడు మరి ఆ జగన్మోహన్ రెడ్డి బాదుడే అన్నప్పుడు ఏ వస్తువులు ఈ రోజు ఆ రోజు నిత్యావసరాల మీద ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ వినిపించండి. పెట్టమా కనీసం 6 రూపాయలు తక్కువ వస్తున్నారా? మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి నీ అభిప్రాయం చెప్పు. కారణం చేస్తున్నా మాట తప్పావా మడమ తిప్పావా? రెండోది పెట్టు వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఇవాళ చెప్తాను. నాయకుడు ఈ రోజు జాబ్లెస్ లీడర్ గా తయారయ్యాడు. నాడును చెప్పింది ఏమంది, ప్రతి నెల జనవరి నెలలో నేను ఈ యొక్క జాబ్లకు ఒక క్యాలెండర్ ఇస్తానన్నాడు. క్యాలెండర్ ఇస్తే జాబ్లెస్ క్యాలెండర్ అయిందని కూడా ప్రజలు గమనించాలి. ఆ రోజు మాట చెప్పినటువంటి వాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చినటువంటి సోదరులారా, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఈ విధంగా ఏ విధంగా పండిపోతా ఉన్నాయో ప్రజలు ఆలోచన చేయండి. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నిత్యం కూడా ఏదైనా పండగ వస్తే పండగ కానుకలు ఇవ్వడం జరిగింది, రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది, సంక్రాంతి కానుకలు ఇవ్వడం జరిగాయి, క్రిస్మస్ కానుకలు ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు పండగ వచ్చిందంటే భయపడిపోతా ఉన్నారు, పండుగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాడు, ప్రజలను మర్చిపోయాడు. అప్పుడు ఏదైనా డబ్బులు తీసుకుని పోతే చేతిలో జోబులో డబ్బులు పెట్టుకుని పోతే సంచి నిండా డబ్బు సరుకులు వచ్చేటివి. ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే కానీ సరుకులు వచ్చేటువంటి కాలం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలందరూ కూడా ఈ రోజు ఏమి ప్రభుత్వము ఒక్క ఛాన్స్ ఇవ్వమన్న జగన్ రెడ్డి మమ్మల్ని ఇన్ని పాపాలకు గురి చేస్తారనేటువంటిది ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇక కరెంటు బిల్లుల మీద దేశం పార్టీని విమర్శించే అన్ని ఫ్రీ 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 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుడు, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి, ఆ రోజు నువ్వు ఇదే సినాపం నుండి మాటిచ్చావు. నీ సమక్షంలో జరిగిన మాటకు ఇప్పుడు కట్టుబడి మరి కరెంటు బిల్లులు ఎందుకు పెంచుతా ఉన్నారు? అదేవిధంగా రైతుల మోటార్లకు బిల్లు, ఈ యొక్క మోటార్లు మిగిలిన మీటర్లు ఎక్కడ కూసినా పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది, పరిపాలన రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇక ఇళ్ల నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కడతారు? మూడు రాజధానులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. సురేష్ రెడ్డి గారి పైకి రావాల్సింది. నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు కట్టినాడు? ఈరోజు ధైర్యంతో సవాల్ చేస్తా ఉన్నా కారసాని రామిరెడ్డికి, ఈరోజు కారసాని రామిరెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా. బనగానిపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక ఇల్లు కట్టావా? బనగానిపల్లి ఇళ్ల పట్టాల విషయంలో కూడా ఛాలెంజ్ చేశారు, ఎన్నో సవాళ్లు విసిరాడు, ఏ సవాళ్లు కూడా నువ్వు స్వీకరించలేదు. పక్కనే ఉన్న యాగంటి పల్లెలు ఎన్ని ఇల్లు కట్టావు? బతులూరు పాడలు ఎన్ని ఇల్లు కట్టావు? యాగంటి పల్లెలు ఎన్ని కట్టావు? తన్నుటూరులో ఎన్ని ఇల్లు కట్టావు? ఇప్పటి వరకు బనగానిపల్లి నియోజకవర్గానికి ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వాళ్ళ కార్యకర్తల చేత కట్టించి ఈ రోజు మేము ఇల్లు కడతామంటున్నాడు. ఈ రోజు పరిపాలన చేయడానికి అసమర్థుడైనటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే హక్కే లేదని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మద్యం చెప్పాడు. ఆ రోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క మద్యానికి వ్యసనానికి అలవాటుపై నాశనం అయిపోతున్నారు. నేను మద్య నిషేధం చేస్తాను, మద్యంలో అదేవిధంగా బయట లోపల శాపం లేకుండా చేస్తానన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నాడు చెప్పిందేంటి, నువ్వు ఈరోజు చేస్తున్నది ఏంటి? ఆ రోజు మద్యం నిషేధం అన్నావు, ఈ రోజు మద్యమంతా కూడా ఏరులై పారుతా ఉంది. ఎవడైనా పేద ప్రజలు అంతో ఇంతో వారా ఈ యొక్క కష్టాలు మర్చిపోవడానికి తెచ్చుకుంటే
అరవై రూపాయలు ఉన్నది, 120 రూపాయలు పెట్టి అది రకరకాల బ్రాండ్లు పెట్టావు. బంధం బ్రాండ్ అంటావు, ఇంకా బ్రాండ్లు అంటావు, ఇష్టం వచ్చిన బ్రాండ్ పెట్టుకుని నీ సొంత ఆదాయాల కోసం చేస్తా ఉన్నావు. ఈరోజు రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని, ఏదైతే మంచి అప్పుడు ఉండేటువంటి నాణ్యమైన విస్కీలు బ్రాండీలు ఉన్నాయో ఆ బ్రాండ్లో నీ స్వలాభం కోసము ఈ యొక్క డూప్లికేట్ విస్కీలు అన్ని కూడా డూప్లికేట్ విస్కీలు తెచ్చి పెట్టి ప్రభుత్వం చేత, నీ సొంత మనుషుల చేత అందిస్తా ఉన్నావు. ఈరోజు ఆరోగ్యాలు నాశనం అవుతా ఉన్నాయి, సారాయికి అలవాటు పడిపోయారు. నీ కార్యకర్తలందరూ కూడా కుటీర పరిశ్రమలు పెట్టుకుని, సారాయి పల్లెల్లో కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఈ యొక్క యువతను దానికి అలవాటు పడిపి నాశనం చేస్తా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టో పెట్టాక ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పాడు మద్య నిషేధం అని. మరి మద్య నిషేధం అని చెప్పిన వాడివి 25 ఏళ్లకు ఈ యొక్క మద్య నిషేధమైనటువంటి దాన్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు కుదరదు. ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఉనికికి ప్రమాదం అని. గత పరిపాలనలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నటువంటి అన్ని విషయాలు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. పేదవాడికి ఇల్లు ఒక స్వప్నం. ఆ గతంలో ఇసుక ఏ విధంగా ఉండేది, దాని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. గౌండాలు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ప్రతి 14 దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. నాడు 5000 ఉన్నటువంటి ఇసుక ఈరోజు 14,000-15,000 రూపాయలకు పోయింది. మనం గమనిస్తా ఉన్నాం, ఇల్లు కట్టుకోవాలంటేనే భయం వేస్తా ఉంది. ఎవరైనా ఎక్కడికైనా పోవాలంటే కూడా ఆ ఇంట్లో పునాది వెళ్ళాలంటేనే భయపడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. అధికారంలోకి వచ్చినే పెంచడం తప్ప తగ్గించడం తెలియదు నాకు. బస్సు ఛార్జీలు పెంచేశారు, అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ కూడా ఇసుక రేట్లు పెంచేసి మాఫియాను తయారు చేసి ఊర్లలో, గ్రామాలలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేత కూడా ఇసుక నమ్మిస్తా ఉన్నారు. కేవలం ప్రకటనల కోసం కోట్ల రూపాయలు. ఈరోజు నిరుద్యోగ, రాజకీయ నిరుద్యోగ సమస్య తీరడానికే సలహాదారుల రూపంలో కోట్లాది రూపాయలు పెట్టి కోట్లాది రూపాయలు చేస్తా ఉన్నారు. కోట్లాది రూపాయలు సలహాదారులకు జీతాల కింద ఇస్తా ఉన్నారు. పేద ప్రజల డబ్బుతో ఈ రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నారు. ప్రకటనలు ఇచ్చుకుంటూ కోట్లాది రూపాయలు ప్రకటనలు. సినిమా నిత్యావసరాల ధరలు తగ్గించాలి, నిత్యావసరాలకు సంబంధించిన ధరలు తగ్గించాలి, కానీ సినిమా టికెట్ల గురించి ఎవరూ అడగడం లేదు. ఎవరికి ఇష్టమైతే వారు సినిమాకి వెళ్తారు, లేకుంటే టీవీలో వస్తే టీవీలలో చూస్తారు. నిత్యం వచ్చేటువంటి నిత్యావసర వస్తువులైనటువంటి పప్పు దినుసులు కానీ, అదేవిధంగా గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అనేకమైనటువంటి వస్తువుల మీద ఈరోజు సెస్ రూపంలో, ట్యాక్స్ రూపంలో కోట్లాది రూపాయలు నువ్వు ఈరోజు కొడతా ఉన్నావు. ఎంత దూరం ఎందుకయ్యా, ఏ సినిమా రేటో గురించి పెట్టు. నీ భారతీయ సిమెంట్ ప్రజలకు పడిన రేటుకి ఇచ్చేసేయి. నీ భారతీయ సిమెంట్ నిన్ను నమ్ముకున్న ఫ్యాక్టరీలు, కోట్ల నీ దగ్గర డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. మరి దాని గురించి మాట్లాడు, సినిమా గురించి మాట్లాడతాడు. మీ సరికైతే ఒక న్యాయమో, వేరే వాళ్ళకైతే ప్రజలకు వేరే న్యాయమని కూడా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. రైతులు కష్టాలలో ఉన్నారు, ఎక్కడ చూసినా రైతులు ఉన్నటువంటి సమస్యలలో. అనేకమంది ఇబ్బందులు పడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో సబ్సిడీలు ఇచ్చే వాళ్ళము. ఏదైనా రైతులకు సబ్సిడీ కావాలంటే ట్రాక్టర్లు కానీ, టార్పాల్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ పైపులు కానీ. ఎంతో మంది రైతు సోదరులు ఉన్నారు ఇక్కడ, నిజమా అబద్ధమా చెప్పండి. రైతులకు వచ్చేటువంటి ఏ విషయానికి తీసుకున్న సబ్సిడీ ఇవ్వడం లేదు, పంట నష్టాలు కట్టించడం లేదు. అదేవిధంగా పంట నష్టం ఏదైతే ఉందో, అదేవిధంగా రైతులకు 45,000 ఇచ్చేది, ఇప్పుడు 27-25. గతంలో కూడా ఏదైనా ఒక సబ్సిడీ కానీ, రైతు ట్రాక్టర్లు కానీ, రైతు రథాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ ఎన్ని కావాలంటే అది ఇవ్వడం జరిగింది. కేవలం అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి పోతే వారికి సంబంధించిన టార్పాన్లు కానీ, పైపులు కానీ ఇవ్వడం జరిగింది, స్ప్రేయర్లు కానీ. ఈ రోజు నష్టం పట్టించడం లేదు. ఆర్బీకేలు అని చెప్పి కొత్తగా ఆర్బీకే పేర్లు పెట్టి ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేయడం లేదు. ఎంతమందికి గిట్టుబాటు ధరిస్తున్నావు, కొన్న ధాన్యాన్ని కూడా 21-22 రోజుల్లో ధాన్యానికి డబ్బులు ఇవ్వాలంటే 3 నెలలైనా రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఫర్టిలైజర్స్ రేట్లు పెరిగిపోయాయి, రైతు కుంగిపోతా ఉన్నాడు, రైతు నష్టపోతా ఉన్నాడు. రైతుల గురించి ఆలోచన చేయడం లేదు, కేవలం ప్రకటనలు ఇస్తున్నావు, రైతుకు మాత్రం న్యాయం చేయడం లేదు. ఇక ఆఖరికి వెళ్తే చెత్త పన్నులు కూడా వేస్తా ఉన్నావు. రేపో మాపో మన ఇళ్ళకు కూడా ట్యాక్స్లు పెరుగుతాయి. మర్యాదపడ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. గతంలో నేను 5 సంవత్సరాలు ఉంటే ఏ విధంగా శాసనసభ్యుడు ఉంటే
ఇన్న పన్నులు ఏ విధంగా ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అసమర్థత గల ఎమ్మెల్యేలు ఉంటే, అసమర్థతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని కూడా చెప్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నాడు. గతంలో మేము ఇవ్వలేనివి నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమిటి? మేమిచ్చే సంక్షేమ పథకాలే. పేరు మార్చావు, పేరు చేశావు. గతంలో మేము ఏ నిబంధనలు లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఈ రోజు సంక్షేమ పథకాలకు నిబంధనలు పెడుతున్నావు. మోటార్ సైకిల్ ఉంటే సంక్షేమ పథకం రాదు, ఇంకా ఎయిర్ కూలర్ ఉంటే సంక్షేమ పథకం రాదు, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటే సంక్షేమ పథకం రాదని చెప్పి కరెంట్ మీటర్ల ఇంట్రెస్ట్ రేట్లు వేసి ఎలక్ట్రిసిటీ బిల్లును మార్చి పెంచి ఈ రోజు సంక్షేమ పథకాలలో కూడా కోత పెడతా ఉన్నావు. నాడు లక్షల మందికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ఆ రోజు దాదాపుగా 60-70 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఆ పథకాలను కూడా ఈ యొక్క నిబంధనల పేరు చెప్పి నిబంధనల పేరులోనూ ఈ రోజు తొంగలు దొక్కుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అవినీతికి రాజ్యం ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అవినీతి తప్ప, ఇదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ తప్ప ప్రతి దానిలో అవినీతి కమిషన్లు కూడా చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నాము. రాష్ట్రంలో సచివాలయాలు ఏదో కడతా ఉన్నామన్నారు. సచివాలయాలు ఏం జరుగుతా ఉంది? ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు, ఒక వాలంటరీ ఒక రౌడీతో సమానం. ఆ వాలంటరీ రౌడీలుగా మారే ప్రజలను బెదిరిస్తూ ఇళ్లలోకి వెళ్ళే మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తేనే మీకు సంక్షేమ పథకం వస్తాది లేకుండా లేదు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఒక వాలంటీర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి ఒక ప్రైవేట్ కార్యకర్తగా ఉండే ఈ రోజు మనకున్నటువంటి హక్కులను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ప్రజల సొమ్ములో ఏ జగన్మోహన్ రెడ్డిదో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నాన్నగారి సొమ్ము కాదు ఇది. ప్రజలు కట్టేటువంటి పన్నుల్లో ఇచ్చేటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలకు నువ్వు మమ్మల్ని నిలదీసి మాకు ఇచ్చేటువంటి పథకాలకు హక్కు ఏ విధంగా ఉంది? మీ యొక్క వాలంటీర్లకు కానీ ఎవరికి తీసేసే హక్కు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్రం ఈరోజు నిరుద్యోగ సమస్య. విద్యార్థులందరూ కానీ యువతందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతోమంది చెప్పారు. ఆఖరికి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మీ ప్రభుత్వం 2000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. గతంలో 200 నుంచి 1000 రూపాయలు చేసిన పింఛన్ కలిత తెలుగుదేశం పార్టీదే. 200 నుంచి 1000 రూపాయలు తెలుగుదేశం పార్టీ చేస్తే 1000ని మళ్ళీ లాస్ట్కు 2000 రూపాయలు తెలుగుదేశం పార్టీ చేస్తే ఆ 2000 250 రూపాయలు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రకటన చేసి కోట్ల రూపాయలు ఈరోజు చేస్తా ఉన్నాడు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. పేద ప్రజలందరూ కూడా అమ్మ తాతలు అమ్మలు వితంతువులందరూ కూడా అదేవిధంగా ఆ రోజు బీసీ ఎస్సీ కార్పొరేషన్లు ఎక్కడికి వెళ్ళినా వారికి లోన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడే బనిగానిపల్లెలో ఎంతో మంది మైనార్టీ నాయకులు ఉన్నారు, మైనార్టీ పేదవాళ్ళు ఉన్నారు, వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్లలో ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, సబ్ ప్లాన్లన్నీ కూడా మాయమైనాయి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రం ప్రత్యేక హోదా అన్నాడు. ఆ ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది? ఆ రోజు చంద్రబాబు కార్లు ముక్కుతా ఉన్నాడు మోడీకి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తే రాష్ట్రం అభివృద్ధి చెందితే 20 సీట్ల పైన మాకు ఇవ్వండి గెలిస్తే మేము సాధిస్తాము ప్రత్యేక హోదా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కార్లు ముక్కుతా ఉన్నారు? ఈ రోజు జాతీయ పార్టీ ఈరోజు మన ప్రధానమంత్రి కార్లు ముక్కుతున్నది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీరు చెప్పాలి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే విధంగా చేశావు. ఎక్కడ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ శాసనసభ్యులందరూ కూడా? ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పాడు, రైతుల గురించి చెప్పాడు, విద్యార్థుల గురించి చెప్పాడు, నిరుద్యోగుల గురించి చెప్పాడు. ఏది చెప్పినా ఎక్కడికి పోయినా ప్రతిదీ మాట తప్పడం, మడమ తప్పడం, దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆ యొక్క పేరుకు ఒక జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క భారతదేశంలో ఆ ఒక్క పేరుకు అరువు ఎవడంటే మాట తప్పడం మడమ తిప్పడం ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రం ఎప్పుడైనా అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మనకు ఏదైనా కానీ రహదారులు నిర్మాణం కరెక్ట్గా ఉండాలి. ఒక ఫ్యాక్టరీ రావాలన్నా, ఏదైనా ప్రభుత్వం అక్కడి నుంచి పరిశ్రమలు రావాలన్నా, ఆఖరికి స్టేట్ హైవేలో కూడా పోవాలంటే ఇంటి నుంచి బయటికి పోయి తిరిగి వచ్చేంత వరకు నమ్మకాలు ఉండవు. ఏ గుంతలు ఎక్కడ పడతామో, ఎక్కడ కాలు ఎరుగుతుందో, ఎక్కడ బండి జడిపోతుందో, ఎక్కడ బండి ఆగుతుందో, అటువంటిది రహదారులు లేకుండా పోయాయి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా రహదారులు నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయాయి.
ఆకలి కి పోలవరాన్ని కూడా పొగబెట్టినట్టు పెట్టి పక్కన పడేశాడు పోలవరాన్ని రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడైనా గూగుల్ లో కొడితే మన రాజధాని పేరే తెలియదు ఏ రాష్ట్రంలో ఏ పౌరుడికి ఇంత దౌర్భాగ్యం ఉండదు ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అంతా కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని బలపరచాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వము మళ్ళీ రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రైతు బాగుపడాలన్నా అదే విధంగా నిరుద్యోగ సమస్య తీరాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా ప్రతి దానికి పోలవరం మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలన్నా రాజధాని రావాలన్నా ఒక మన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు ప్రత్యేక హోదా గురించి కూడా చెప్పాము రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యుడు ఎన్నో మాటలు ఇచ్చాడు బనిగనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో జరుపుతానన్నాడు ఈ యొక్క అసమర్థత కాటసాని రామిరెడ్డి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నువ్వు ఏ రోజు ఈ సెంటర్కి వచ్చినా కానీ టైం చెప్పు నేను వస్తాను నాకు 3 సంవత్సరాలు కాదు నేను పరిపాలన చేసినటువంటి అభివృద్ధి నేను లెక్కాచారాలు చూపిస్తాం నేను ఎంత అభివృద్ధి చేశాం బనిగనపల్లికి అదేవిధంగా గ్రామాలలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారు నీటి కాని ప్రాజెక్టులు కాని ఏ ప్రాజెక్టు తీసుకున్నా గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధినేత నాటిమా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా బనిగనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము మరి ఏం చేస్తా ఉన్నావు ఒక్కసారి సిగ్గుతో సరవంచుకో నీకు సిగ్గు సరముందా ఈ రోజు కాటసాని రామిరెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు తీసుకున్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి 600 మీటర్లకు 9 నెలలైంది కాంట్రాక్టర్ ఎవరో కాదు కాంట్రాక్టర్ మీ సొంత కుటుంబం వేసింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటికి వేసి 10 నెలలవుతా ఉంది 900 మీటర్లు 600 మీటర్లు రోడ్డు వేయలేని వ్యక్తివి నువ్వు నాకు ఛాలెంజ్ ఇస్తున్నావా నువ్వు ఏదే కాని అభివృద్ధిలో నన్ను ఛాలెంజ్ చేసే విషయం అది చరిత్రలో కాదు నువ్వు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను ఏ గ్రామానికైనా వస్తాము 500 అదే విధంగా ఇక్కడే కానీ మనకు ఉదయం పౌడర్ అవసరం లే ఏదేం పౌడర్ కొట్టుకోకుండా ఒక్కసారి ఆర్టీసీ బస్ స్టాండ్కు అదేవిధంగా ఇటు పూర్తుంటేగినా ఈ యొక్క మండలం ఆఫీస్ రోడ్డు పోతే చాలు మన పౌడర్ అంతా అదే వచ్చేస్తాయి పౌడర్ ఏం అవసరం లే వేరే కారణం కాటసాని రామిరెడ్డి పౌడర్ అని చెప్పి మొహానికి అంతా కొట్టుకోవాలా కాటసాని రామిరెడ్డి పౌడర్ ఏముందిరా నాయన అని 300 మీటర్లు రోడ్డు వేయలేని వ్యక్తిని నువ్వు నన్ను విమర్శిస్తావు నీ కుటుంబం నన్ను విమర్శిస్తానే నీ కుటుంబం విమర్శించేటువంటి అర్హత కూడా ఎప్పటికి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా కనీసం నెలకో 2 నెలలకు ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి 600 మీటర్లు చేసి బనిగానిపల్లె ప్రజలు కానీ నిన్ను శాసనసభ్యుడు చేసిన ఆ రుణమన్నా తీర్చుకో కాటసాని రామిరెడ్డి అదేవిధంగా పిల్లలు పాపం కాలేజీలు ఉన్నాయి బ్యాంకీలు ఉన్నాయి అదేవిధంగా హై స్కూళ్ళు ఉన్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది ఒక నరకం చూస్తా ఉన్నారు బనిగానిపల్లె ప్రజలు ఎక్కడో నరకం లేదో బస్ స్టాండ్ బనిగానిపల్లె ఆర్టీసీ బస్ స్టాండ్కు ఈ రస్తాకి వెళ్తే సరిపోతుంది ఇది ఒక్కటే కాదు కరెంట్ ఆఫీస్ అక్కడ కాలువలు తీశావు మరి ఏమైపోయినాయి కాలువలు తీసిన కాలువలు అక్కడే ఉన్నాయి మా వాళ్ళు చాలా మంది సోదరులందరూ కూడా అక్కడ అన్నంలో ఉండేటువంటి వాళ్ళు ఏవో దంతలు పెట్టుకొని రేకులు పెట్టుకొని దాని మీద నడుస్తూ ఉన్నారు ఆ ప్రజలు పోతా ఉంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి సిగ్గుతో నువ్వు దమ్ముంటే చెప్తా ఉన్నాడు అని చెప్పిన మాటలు వాస్తవం కాదా నీ సొంత కంపెనీతో పెట్టుకున్నావు అక్కడ కోయిలకుంట వాళ్ళే గతి ఎక్కడ చూసినా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిపోయింది అదేవిధంగా ఏ కార్యక్రమం ఇప్పటికే చాలా ఆలస్యం ఉంది ప్రజలందరూ కూడా చాలా మంది బస్సులు కూడా చెల్లించాలి అదేవిధంగా ఈ యొక్క మాట తప్పి మనమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి పతనం మొదలైంది వైఎస్ఆర్ పార్టీకి పతనం మొదలైంది ఈ యొక్క బనిగానిపల్లి నుంచే ఈ పతనం స్టార్ట్ కాబోతా ఉంది ఇక్కడ నుంచే మొదలవుతుంది ఈ రోజు గుర్తు పెట్టుకోండి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో నాడు చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం వల్ల ఎవరికైనా చాలా మంది ఇబ్బందులు పడిన వారికి వాళ్ళకందరికీ కూడా వారికందరికీ పాదాభివందనం చేస్తూ క్షమాపణ చెప్పుకుంటూ సభ ముగిస్తున్నాము జై హింద్ జై హింద్
జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు